హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో మీరు మా తాతయ్యని చూసే ఉంటారు. మా తాతయ్యతో చిన్న దివాళీ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. వీడియో చూడకుండా ఈ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ చెప్తున్నాను, ఈ వీడియోలో కనిపిస్తున్నది మా తాతయ్య, మా నాన్న వాళ్ళ నాన్న అనమాట. అయితే నేను మా తాతయ్యతో వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఒక ఇంకా వస్తే ఒక 2-3 వరకు రావచ్చు. ఎందుకంటే నేను మా తాతయ్యతో ఒక మెమొరీని క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. యూట్యూబ్లో అయితే లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. మా తాతకి ఇప్పుడు 80 ఇయర్స్ ప్లస్ ఉంటాయి అనుకుంటా. అప్పట్లో ఆయన చదువుకునే రోజులు ఏ విధంగా ఉండేది అనేది చిన్న చిన్న వీడియోస్ తీసుకొని పెట్టుకున్నాను. వాటిని ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. అంతా ఒకే వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది కదా అనేసి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. నచ్చి చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నీకు తెలుగు నాకు చదవ నీకు వస్తుందా తాత? నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? సెవెంత్ వరకు చదువుకున్నావా? బోర్డు ఎగ్జామ్ పాస్. అవునా? ఎన్ని మార్క్స్ తోటే? అప్పట్లో ఏ క్లాస్ వరకు చదివితే జాబ్ వచ్చేది? పదా? మరి 3 ఏళ్ళు చదువుతుంటే నువ్వు మస్తు నీకు మస్తు ఉంటుండే కదా. మరి ఎందుకు చదువుకోలేదు? నౌకరు వస్తుంది, నువ్వు దాన్ని పెడుతూ అంతా మేమే చూసుకుంటావు అన్నారు. వద్దాయా, మాకు భూమి ఉండదు, భూమి తినేటోళ్ళు ఎడు జీతాలు ఎవడు చేస్తాడు అని చెప్పి వద్దని. నీతో పాటు చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా జాబ్ వచ్చిందా తాత? వచ్చింది. అంటే ఏ క్లాస్ వరకు చదువుకున్నారు వాళ్ళు? వాళ్ళు 10 చదివితే ఎంఆర్ఓ అయ్యండు ఆయన పదార్థం కదా. అమ్మా, ఇక్కడ కూడా తుమ్మంపేట కృష్ణారావు అని ఆయన, ఆయన టీచర్ అయ్యాడు, ఆయన టీచర్ అయ్యాను మస్తు అయ్యాడు చదువుకున్నాడు. మీ క్లాస్లో అప్పుడు ఒక 20-30 మంది ఉంటున్నానా? ఉన్నారు. ఎవరైనా ఆడపిల్లలకు వచ్చిందా జాబు? ఏమైనా గుర్తుకుందా తాత నీకు? ఏమే తెలుగుకి ఎవరు చెప్పేటోళ్ళు? తెలుగు కృష్ణరాజు అని. ఏ ఊరు ఆ సార్? బల్మూరేనా? మ్యాథ్స్ ఉన్నదా? మ్యాథ్స్కు ఇంగ్లీష్కు ఇది మైలారం రంగారావు సార్ ఉన్నారు. హిందీకి ఏమో యువజ్ అనే వాడకట్టు బాగా సార్. సైన్స్ ఉండేనా? సైన్స్కి ఏమో బర్ర రఘువారెడ్డి. బల్మూరేనా? సోషల్ ఉండేనా? సోషల్ కూడా ఆయన తుమ్మంపేట కోదండ రామారావు. ఇంకా ఫిజిక్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఫిజిక్స్ అంటే అది భౌతిక శాస్త్రం అని ఉంటుండే చూడు. భౌతిక కానీ సైన్స్ అనేది సామాన్య శాస్త్రం అనేది. అప్పుడు హిస్టరీ జాగ్రఫీ ఉండే. అదే అదే. నీకు ఇంగ్లీష్ చదవడానికి వస్తుందా తాత? వస్తుంది. మా స్పెల్లింగ్స్ ఇన్నాక ఏమైనా అడిగితే చెప్తావా? కొంచెం కానీ చెప్తా. మాట్లాడడానికి వస్తుందా? అయ్యేనే తాత. హిందీ? మా మీ సారు మళ్ళీ ఎవరైనా ఉన్నారా ఇప్పటివరకు? కొన్నీ జంగిరెడ్డి సార్ అని ఆయన ఉన్నాడు. ఇంకా ఉండా ఇప్పుడు? ఎప్పుడన్నా కలుస్తావా తాత నువ్వు? సార్ సార్ కొండారెడ్డి పిల్ల, గోదల పక్కన కొండారెడ్డి పిల్ల. అందరు చనిపోయారు. కృష్ణరాజు సార్ చనిపోయిండు, రంగారావు సార్, వాళ్ళకట్టు బాలసాయం సార్. ఎన్నేళ్ళు అవుతుంది అంటే ఎన్నేళ్ళు ఉంటాయి ఇప్పుడు ఈ సార్కి, కొండారెడ్డి పల్లి సార్కి? 80 ఏళ్ళు ఉన్నాయి. 80 కొద్దిగా ఓట్లు ఉండే కొంచెం. నీకు ఎన్నేళ్ళు ఉంటాయా? నాకు 74. నీకు సార్కి 6 ఏళ్ళేనా తేడా? అదే ఎక్కువనే ఉంటుందమ్మా. అదే ఎక్కువనే ఉండి ఉంటాయి. 85 ఉండవు కావచ్చు. అయితే ఆయన ఒక్కడు ఉన్నాడు టపా తీసుకోడు. అయ్యా కొన్నట్టు పిల్ల జంగిడు సార్ బాగున్నాడు అంటే బాగానే ఉన్నాడే నన్ను అడిగితే. అప్పుడు మీరు చదువుకున్న మీ ఫ్రెండ్స్ అందరూ నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరన్నా మన ఊర్లో ఉన్నారా? అంటే వేరే ఎక్కడ పోయి సెటిల్ అయ్యారా లేకపోతే ఇక్కడనే ఊర్లోనే ఉన్నారా? ఊర్లోనే ఉన్నారు. కొందరేమో గోదావరిలో ఉన్నారు, సుమ్మంపేటలో ఉన్నారు, బ్రహ్మాచార్య వాళ్ళు
కొంచెం తిరుపతి అని ఉన్నాడు ఆయన, గోదాలనే రామచంద్రాచారి, కృష్ణారెడ్డి, పాదసారది అని గోదాలు ఉన్నారు. కాదు అప్పట్లో మీకు ఫోన్లు లేకుండే కదా, ఇప్పుడు ఎట్లా ఫోన్లు వచ్చినాయి కదా, ఒకరి నుంచి ఒకరు నెంబర్లు తీసుకొని మరి అందరు ఒకసారి కలుసుకోరారు. ఏం కాదు, మీరు ఒకవేళ చూసుకోవాలి కలుసుకోవాలి అంటే ఒకసారి చూసుకొని అందరు అనుకొని మంచిగా పార్టీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కొత్తగా 10th క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, మీరు నిన్నమ్మొన్న ఒకసారి పండుగ ముందు మా ఫ్రెండ్స్ అందరు మీట్ కావాలి, ఆ విధంగా చేసుకోవచ్చు కదా మీరు కూడా. అంతే అంటావా? మా దాంట్లో కూడా అట్లే ఉన్నారు, కాకపోతే ఒప్పించుకున్నాం వచ్చిన వాళ్ళ కాడికి రాని అని. చాలు, ఒక 10 మంది అయినా చాలు, ఏముంది చూసుకుంటారు కదా. అప్పుడు ఎన్నెన్నో ఈయననా పుల్లమ్మ అమ్మమ్మ కొండనాగుల సరళ అని ఉండే భోగం పిల్ల, ఆ పిల్ల నేనేమన్నాంటే ఎందుకు అవన్నీ ఆయన 6 నెలలు మాట్లాడలేదు. ఇంకా గుర్తుకొని చూడు మా తాతకి అంత స్ట్రాంగ్ ఇచ్చింది అయితే రిప్లై నీకు. నీకెందుకు ఏ భోగం అయితే నీకెందుకు ఇవన్నీ అడుగుతున్నాను, మరి నువ్వు ఎందుకు అడగాలి అవన్నీ అంటే పిల్లలకి. ఏ క్లాస్ 10వ తరగతి చదివితేనే జాబా, లేకపోతే జాబ్ ఒకవేళ జాబ్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఏమన్నా? ఇప్పుడు టీచర్ జాబ్ రావాలంటే టెట్ డిఎస్సి అని నిన్నమ్మన్న రాసి వచ్చింది కదా చెల్లెలు, అట్లా ఏమన్నా ముందుగా జాబ్కి ముందు ఏమన్నా ఉండేదా? పని పడితే మన ఊళ్ళో అవసరం టీచర్ ప్రెసిడెంట్ చిన్నతరం అండి. ఈ అనంతరాములు టీచర్ అంతా 7 చదివితే అవగతించాడు ఆయన ట్రైన్ ఉండే మన ఊరికి ఆయన చెప్పినట్టు అయ్యేది. నీకు మళ్ళీ ఎప్పుడన్నా ఇస్తాను రా, నువ్వు బాగానే చదువుతుంటుంటే కదా, మీ క్లాస్లో ఫస్ట్ ఎవరే ఫస్ట్ ఎవరు అంటే సార్ ఎక్కువ ఎవరిని మెచ్చుకునేది? సార్ రామచంద్రాచార్య ఆయన నన్ను అంతే ఇద్దరు ముగ్గురు అందరూ ఏమంటారు. మళ్ళా మిగతా వాళ్ళు మంచిగా అంటే నీకు ఇంకొక ఆయన మెచ్చుకునేది కదా ఆయన పేరు ఏం పేరు అంటేవి, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టీచరా కాదే, నిన్ను నీతో పాటు ఇంకొక ఆయనని మెచ్చుకునేది అంటున్నావు కదా, ఆయన ఏమైనా జాబ్ చేస్తున్నా ఇప్పుడు? గోదలే కానీ చదివి ఊకనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ వాళ్ళందరూ కలిసి అంటే వాళ్ళందరూ ఆల్రెడీ ఈ విధంగా ప్లాన్ వేసుకొని అంటే అందరం ఒకసారి కలుద్దాము పలానా కాడ అనేసి అనుకొని నీకు ఫోన్ చేసి బాలస్వామి ఇట్లా అందరం తానా కలుసుకుందాము వస్తావా అనేసి అంటే నువ్వు పోతావా పోవే? అన్నారా మరి నువ్వు మెల్లగా స్టార్ట్ చేయరాదు పోదాం పోదామని? ఏమవుతుంది ఒకసారి అందరూ ఫోన్లు ఉన్నాయి, అప్పట్లో అంటే ఫోన్లు లేకుండే ఏం లేకుండే, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి నెంబర్లు ఇప్పించుకోవాలి. మీకు చెప్ అంటే ఏమైనా హోంవర్క్లు చేయకపోతే ఏమైనా మంచిగా చదవకపోతే ఏమైనా పనిష్మెంట్స్ ఇచ్చేటోళ్ళు ఆ తాత? అంటే అప్పుడప్పుడు నేను స్కూల్కి పోతుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు సారు రాస్తారు ఉన్నాడు కదా, కోదండం వేపిస్తా స్కూల్కి రాకపోతే, హోంవర్క్ చేయకపోతే కోదండం వేపిస్తా అంటుండే. కోదండం అంటే ఏంటిది? అట్లాంటివి ఏమన్నా ఇప్పుడు నేర్పించేదా? గోడ కూర్చోలు బింగిల్ తిప్పియడం. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంది? తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎక్కువ ఇష్టమైంది. నీది 7వ తరగతి అయిపోయినాక ఎన్నెండ్లకు పెళ్లి చేసుకున్నావు?
ఏడో తరగతి అయిపోయినా మొదట సంవత్సరమే పెళ్లి చేసుకున్నావా? అంటే ఎయిత్ క్లాస్లోనే, అంటే నువ్వు ఎయిత్ క్లాస్ చదివే టైంలోనే పెళ్లి చేసుకున్నావా? ఎన్ని ఏళ్ళు నీకు అప్పుడు? 17 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నావా అమ్మా? నువ్వు 7వ క్లాస్ చదివినా కానీ నీకు జాబ్ ఇస్తామన్నారు అన్నావు కదా నేను ఒకసారి. ఏడు మొత్తం చదివినాక మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివి చదివిస్తే బాగా నౌకరీ వస్తుంది. నువ్వు ఏ ఖర్చు పెడుతుంది? అన్నం పెడుతుంది, బట్టలు మేమే, పుస్తకాలు మేమే ఇస్తాం, అన్నీ చేస్తామని అన్నారు. అంటే ఈ పాటికి అప్పుడు ఒకవేళ అట్లా పోయినుంటే ఈ పాటికి నీకు జాబ్ వచ్చు, రిటైర్మెంట్ అవ్వు, నిమ్మలంగా కూర్చొని తింటుంటివి. నువ్వు కొలాపురం కదా, ఓ మాలా కృష్ణండి నా క్లాస్మేట్, అది చదివిన కదా ఒక సంవత్సరం, మనకి ఎంఆర్ఓ అయింది, రిటైర్ అయింది. ఇప్పుడేమైంది, ఇప్పుడైనా నిమ్మలంగానే ఉన్నోళ్ళే, కానీ జాబ్ అంటే ఎట్లా చూస్తారు బయట? చాలా రెస్పెక్ట్ ఇస్తారు జాబ్ ఉంటే. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్లో కూడా కొందరికి దాని వాల్యూ లేకుండా ఉంది. కొందరికి గవర్నమెంట్ జాబేగా. అవునా? నడుపు పెద్ద